హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ టూ వీడియోస్ అయితే మీరు చూసే ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. మా ఇంటికి అయితే అన్న వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు వీకెండ్కి వచ్చారనమాట. సో నేను ఆల్రెడీ మీతో సాటర్డే బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే మీరు సండే బ్లాగ్ చూడబోతున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయటం స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా ముందు రోజు అయితే గారెలు ఇవి చేసుకొని ఉన్నాం కదా, కొంచెం ఆయిలీ ఫుడ్ అది ఎక్కువ ఉందని చెప్పి ఈ రోజు అయితే నేను కొంచెం మంచిగా హాయిగా ఉండేది ఏదైనా చెయ్యాలి అనుకున్నాను అనమాట. అండ్ ఇంకా మనం ఆఫ్టర్నూన్ ఏదైనా బిర్యానీ కానీ అట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇది ప్లాన్. సో అందుకే ఇంకా హాయిగా ఉండేది అంటే మన టిఫిన్స్లో అన్నిటికన్నా మెయిన్ది ఇడ్లీయే కదా. సో ఇంకా ఈ రోజు అయితే ఇడ్లీయే చేద్దాం అనుకున్నాను. ఇడ్లీతో పాటు కొంచెం పులిహోర కూడా చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే మాత్రం ముందు రోజు నేను పట్టు పెట్టుకున్నాను. గారెల పిండి పట్టుకున్నాక వెంటనే ఇడ్లీ పిండి అది కూడా వేసుకున్నాను అనమాట. సో ఇక్కడ అవెన్లో అది పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ అంతా అవెన్లోనే ఉంచాను అనమాట. మంచిగా పొంగింది పిండి అయితే మాత్రం. అండ్ ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా చూడండి, అసలైతే మాత్రం చూడటానికి బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి. అండ్ ఇంక ఇక్కడైతే పులిహోర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండి. నా దగ్గర ఎలాగో టాబ్లెట్ పేస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఇంక ఇక్కడ తిరిగి మాత్రం అయితే పెట్టేసుకుంటున్నాను. సో అది అలా పులిహోర తాలింపు అయితే పెట్టేసుకున్నా అనమాట. ఇంకా పక్కన కొంచెం పెట్టుకున్నాను కదా, అది హంచ్కి కొంచెం పచ్చిమిరపకాయలు అవి తక్కువ ఏ ఒక్కటే వేసి అట్లా కలిపేస్తా అనమాట. ఒకేసారి తిరగమద పెట్టుకుంటాను, బట్ కొంచెం సెపరేట్ చేస్తాను అనమాట హంచ్కి మాత్రం. అండ్ హంచ్కి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. అండ్ ఇంక ఇందాక చెప్తుంటే వినే ఉంటారు కదా, క్యాష్యూస్ మర్చిపోయాను ఈరోజు యాక్చువల్గా. సో మీలో ఎంతమందికి ఇష్టం పులిహోరలో క్యాష్యూస్ వేసుకోవటం అంటే, నేను ఎప్పుడో ఒకసారి హంచ్ కాదు సతీష్ బర్త్డేకి ట్రై చేశాను అనమాట. నాకు అప్పటి నుంచి బాగా నచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడు పులిహోర చేస్తుంది నేను క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకొద్దిగా అంతేనా?
నేను ఇడ్లీలోకి అయితే చట్నీ అది కూడా చేస్తాను. దాని తర్వాత కూడా పెట్టేసుకున్నాను అనమాట. చాలా చట్నీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ నేను పులిహోర కూడా తీసి పక్కన పెట్టుకుంటా ఉన్నా అనమాట. సో పులిహోర చూసారా, చూడటానికి అయితే మాత్రం భలే ఉంది కదా. నాకు పులిహోర అంతకుముందే నేను బాగా ఎక్కువ తింటా ఉండేదాన్ని. ఇప్పుడు టేస్ట్ అయితే బాగుంది అనిపిస్తుంది కానీ, బట్ ఎక్కువ అయితే తినలేను అనమాట, ఎందుకో తెలియదు. కానీ సో కొంచెం అయితే తింటా ఉంటా అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అన్న వాళ్ళు అది కూడా చెప్పారనమాట, బాగా కుదిరింది అట్లా అని చెప్పి. అండ్ ఇంక ఇందాక హంజుగారు చూసారా, అసలు ఎంత గోల గోల చేస్తున్నాడు. కొంచెం జ్వరం తగ్గిందో లేదో ఇంకా హడావుడి చేయాల్సిందే అనమాట. కానీ ఒక్కసారిగా అట్లా ఎప్పుడైనా అంటే ఏదైనా బాగోకుండా తర్వాత మళ్ళీ బెటర్ అవుతుంది కదా, అప్పుడు మాత్రం భలే హాయిగా ఉంటుందిలే. ఎవ్రీ టైమ్ అనమాట నేను వాడికి జ్వరం వచ్చింది అంటే ఈ మధ్య ఇంకొంచెం అలవాటు అయిపోయింది కదా, సో ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాను. జ్వరమనే కాదు, ఎప్పుడైనా బాగాలేదు అంటే ఓకే 2-3 డేస్ ఈ 2-3 డేస్ అయిపోతే బెటర్ అయిపోతాడు అట్లా అలా 4-4 చెప్పుకుంటా ఉంటా అనమాట. సో ఈ 2-3 డేస్ అయిపోగానే ఇంకా భలే రిలీఫ్ ఉంటుందిలే ఒకసారిగా. అంటే వాళ్ళని చూస్తే చాలా అనమాట, భలే హ్యాపీగా బాగా ఎగురుతూ ఉంటారు కదా. సో అది చూస్తే చాలు, భలే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇక్కడ అయితే చూసారా, ఇడ్లీ అది కూడా కంప్లీట్ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీ భలే ఉంటుందిలే. నాకు అసలు అంతకుముందు అస్సలు ఇష్టం ఉండదండి ఇడ్లీ అయితే మాత్రం. ఇంకా చిన్నప్పుడైతే అసలు చెప్పక్కర్లేదు, అవి ఈక్వల్ టు నాకు రాళ్ళలానే కనిపించాయి అనమాట ఇడ్లీలు చూస్తే. బట్ ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇప్పుడు కూడా నాకు తెలిసి రెగ్యులర్గా తినాలంటే నేను తినలేను. బట్ ఎప్పుడో ఒకసారి లైక్ మంత్లో ఒకసారో లేకపోతే 15 డేస్కి ఒకసారో అలా అయితే మాత్రం అది కూడా బాగా వేడివేడిగా అండ్ మంచి చట్నీ ఉంటే బాగానే ఎంజాయ్ చేస్తాను నేను కూడా. సో ఇక్కడ ఫస్ట్ అయితే అన్నను సతీష్ని తినేయమని చెప్పాను. ఆ తర్వాత ఇంకా నాకు హృదయకి అది కూడా వేసుకున్నాను. సో ముందే హంచుకది కూడా సతీష్ పెట్టేశాడు అనమాట. సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని ఇంకా తినేస్తున్నాము. వాటర్ ఉండదు కానీ వాటర్ కరివేపాకు పొడి మళ్ళీ ఇదేం పొడి అది మీకు యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ జనరల్ వచ్చింది? ఏమో ఓ చెయ్యాలనా? చెయ్యాలని అయితే ఇండియాలో ఉన్నప్పుడే వచ్చిందనమాట. పెట్టాను, పెట్టిన తర్వాత వచ్చాక చెప్పాను అనమాట నేను ఇప్పుడు ఛానల్ పెట్టాను అట్లా అని. ఓ ఇండియాలో ఉన్న మ్యారేజ్ ముందే? కాదు కాదు, మ్యారేజ్ అయ్యాక వెళ్ళానని చెప్తాను కదా. ఓకే అప్పుడు ఓకే పెట్టాక ఇంకా వేరే ఏం ఆలోచించలేదు అనమాట. పెట్టగా ఒకటే అనుకున్నాను, అమ్మా నేను ఎవరికి వస్తాను అనుకున్నాను. చూడండి అప్పుడు బాగలేదు కదా. యాక్చువల్లీ
సో అదన్నమాట. యాక్చువల్గా నేను ఇందాక ఏదైతే చెప్పానో అది నిజం. అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, ఎప్పుడు ఎందుకు అనిపించింది అసలు నీకు ఛానల్ పెట్టాలి అట్లా అని చెప్పి. సో ఆ క్వశ్చన్ నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, అసలు ఎందుకు పెట్టాను నేను, నేను పెట్టడం ఏంటి అని చెప్పి చాలాసార్లు కూడా అనుకుంటా ఉంటా అనమాట. నేను అంత ఎక్కువ ఏం ఆలోచించలేదండి. అంటే నేను అంటే ఈ మాత్రం కూడా వ్యూస్ వస్తాయి, ఇవన్నీ కూడా ఏం ఆలోచించుకోలేదు అనమాట. అప్పటికైతే మాత్రం ఓ అంత ఎక్కువ కూడా ఏం వచ్చేవి కావు అందరికి కూడా. సో పెద్దగా ఏం పట్టించుకోలేదు నేను. అంటే ఇప్పుడు మరి మిలియన్ వ్యూస్ ఇవన్నీ కామన్ అయిపోయాయి కానీ, బట్ అప్పుడు అంత ఈజీ ఏం కాదనమాట. సో అంత ఏం ఆలోచించలేదు, ఏదో అనిపించింది పెట్టేశాను అంతే ఇంకా. బట్ అది కూడా మంచికేనేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అంత ఎక్కువ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి పెద్దగా ఎప్పుడైనా వ్యూస్ తగ్గు వచ్చినా ఎక్కువ వచ్చినా పెద్దగా అంటే డిసప్పాయింట్ అయ్యేది అయితే ఏం లేదనమాట. సో ఎప్పట్లానే మన పని మనం చేసుకుంటూ పోదాం ఆ వ్యవస్థలే అనుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడ అయితే మేము హెచ్ మార్ట్కి వచ్చాం అనమాట. నన్ను చాలామంది అడిగారు కదా ఫిష్ గురించి, అది కూడా నేను యాక్చువల్గా నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. ఆ షార్ట్ చూసి కూడా చాలామంది అడుగున్నారనమాట, ఫిష్ ఏం ఫిష్ అది అట్లా అని చెప్పి. తిలాపియా ఎక్కడ తీసుకొచ్చాము అంటే హెచ్ మార్ట్లో తీసుకొచ్చాం అనమాట. అంతకుముందు మేమైతే పాంఫ్రెట్ అంటారు కదా అది తెచ్చుకునే వాళ్ళము. బట్ నాకు ఫ్రెండ్ చెప్పింది అనమాట తిలాపియా కూడా బాగుంటుంది అట్లా అని చెప్పి. నేను కాస్కోలో తిలాపియా తెచ్చేదాన్ని, బట్ ఇక్కడ ఎప్పుడు తేలేదు, బట్ నాకు కూడా బాగుందని అనిపించింది అనమాట. బట్ ఇది కూడా అంత స్మెల్ అయితే ఏం రాదండి. సో ఎవరికైనా అంటే ఆ స్మెల్ కన్సర్న్ ఎవరికైనా ఉంటే మీరు కూడా ఇదైతే మాత్రం ట్రై చేయొచ్చు. అండ్ ఇంక ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, సో ఫిష్ పులుసు ఇవన్నీ కూడా ఫ్రెండే చేస్తుంది అనమాట. నేను జస్ట్ అక్కడ నుంచొని ఏమైనా కావాలంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉన్నాను అంతే. యాక్చువల్గా ఆ రోజు నాకు ఫుల్ స్టమక్ పెయిన్ ఉండే, లేకపోతే అసలు నేను చేయనిచ్చేదాన్ని కాదు. ఇంకా తను కూడా నేను చేస్తాను అని అనేసరికి ఇంకా నేను కూడా వదిలేశాను అనమాట. మామూలుగా ఆ రోజు ప్లాన్ అయితే మాత్రం మటన్ బిర్యానీ కానీ లేకపోతే మటన్ పలావ్ కానీ చేద్దాం అనుకున్నాను. ముందు రోజు చికెన్ చేశాను కదా, సో అలా అనుకున్నాం అనమాట. కాకపోతే ఫిష్తో కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇంకా ఆ తర్వాత చాలాసేపు కూర్చొని గేమ్స్ అవన్నీ ఆడుకున్నాంలేండి, బట్ ఇంకా నేను అదంతా ఏం వీడియో తీయలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే బీచ్ కది స్టార్ట్ అయిపోయి వచ్చాము. ఇక్కడైతే ఇంకా మేమిద్దరమే వచ్చి జస్ట్ బీచ్లో కనీసం కాళ్ళను తడుపుకున్నట్టుంటుంది అని చెప్పి మేమిద్దరమే వచ్చామన్నమాట. బాయ్స్ ఎవరు రారంట, అంటే హన్స్తో కలిపి, సో అందుకే బాయ్స్ అని చెప్పారు. సో వాళ్ళ ముగ్గురు అక్కడ మంచిగా కూర్చున్నారనమాట. పాప హన్స్గడ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, వడి బకెట్ అవన్నీ తేలేదంట. సో ముందుగా తెద్దాం అనుకున్నాం కానీ, బట్ సిక్క ఆల్రెడీ సిక్క అయ్యి ఉన్నాడు కదా, ఇంకా ఆ ఆడుకునేవి బీచ్ టాయ్స్ ఉంటాయి కదా అవి తెచ్చామంటే ఇంక అందులోంచి రాను కూడా రాడనమాట. సో అందుకని తేలేదు. బట్ బీచ్ అయితే మాత్రం బాగా మంచి పీస్ఫుల్గా ఉండే, సో చూడటానికి అయితే మాత్రం బాగుంది. కాకపోతే మేము అంటే దీనికి క్లోజింగ్ ఇవన్నీ ఉంటాయని అసలు ఐడియా లేదనమాట. వేరే అంతకుముందు వేరే దానికి వెళ్ళేవాళ్ళం, దానికైతే మాత్రం చాలా వరకు నైట్ అంటే మేము అక్కడ 10 అట్లా కూడా ఉన్నా కూడా ఓపెనే ఉండేది. సో క్లోజింగ్ ఏముంటుందిలే అనుకున్నాం అనమాట. కాకపోతే ఇది 7 అట్లా క్లోజింగ్ అనుకుంటే, సో ఇంకా కాసేపటికే మేమైతే మాత్రం స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా అలానే ఇంటికి వెళ్తూ దారిలోనే మంచిగా పిజ్జా అది కూడా తీసుకొని ఇంకా అది కూడా తినేసి ఇంకైతే వెళ్ళిపోయాం అనమాట. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ లో, బై బై.